Now call this this Mr. Ashwagar. Right. Hello? 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 Namaste, and my peru? My peru Banu andi. Ekkadi nunchi call chestunnaru Banu garu? Navapet nunchi andi. Right. Mee samasya gurinchi Suresh Babu garu tho maatladandi. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్. మా నా పేరు భాను సార్. అమ్మా చెప్పండి. మా పాప 10th చదువుతుంది సార్. 10th క్లాస్. పేరు ఆయా. తను ఏంటంటే చేత్తో తల మీద కొట్టుకుంటానే ఉంటుంది సార్. ఎనీ టైమ్ నిద్ర, ఒక మాటలో చెప్పాలంటే నిద్రపోయేటప్పుడు కూడా తట్టుకుంటానే ఉంటుంది సార్. ఓకే రైట్. మీ పాప 10th క్లాస్ ఎక్కడ, ఏ స్కూల్లో చదువుతుంది? ఇక్కడ క్రాంతి స్కూల్ అని చెప్పేసి రైట్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా చిన్నపిల్లల్లో మొదటిగా ఒక తల్లిగా మీరు బాగా గమనించాలా, చిన్నపిల్లల్లో ఇలా తలకేసి కొట్టుకోవడం కానీ, లేదా 24 గంటలు ఎక్కువసేపు గోర్లు కొరుక్కోవడం కానీ, లేదా వేళ్ళు నోట్లో పెట్టుకోవడం కానీ, లేదా జుట్టు ఇలా పీక్కోవడం కానీ, ఈ లక్షణాలు రిపీట్ అవుతూ ఉంటే వాళ్ళల్లో చైల్డ్ డిప్రెసివ్ క్యారెక్టర్స్ అనేవి స్టార్ట్ అయినాయి, అంటే మానసిక రుగ్మతలు స్టార్ట్ అవునాయి అనే అర్థం మీరు గుర్తించాలి ఫస్ట్. దానికోసం మీరేం చేయాలంటే, మీ పాప విషయంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు ఎన్ని చెప్పినా కూడా ఆ అలవాటుని వాళ్ళు ఆపలేరు. అందుకని వారికి బిహేవియర్ థెరపీ అనేది ఉంటుంది, అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, అంటే వారి ప్రవర్తనలో ఉన్న అంశాలని మార్పు చేసుకోవడానికి కొన్ని థెరపీస్ ఉంటాయి. అలాగే మీరు ఏం చేయాలంటే యోగా చేయించండి. యోగా చేయించడం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ పాపకి యోగా చేయించండి. ఎంత టైం బిజీగా ఉన్నా కూడా పాపతో రోజు ఒక 10 నిమిషాలు ప్రాణాయామ, అదేవిధంగా కొన్ని సింపుల్ ఆసనాలు వేయడం ద్వారా స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చేసరికి దీనికి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనే కౌన్సిలింగ్ ఉంటుంది, అదేవిధంగా హిప్నోథెరపీ ఉంటుంది, కౌన్సిలింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వీటన్నిటి ద్వారా మీ పాపలో ఈ సమస్య అయితే, ఇది మీకు చాలా ముందుగా తెలుసుకోవడం అనేది చాలా మంచిదైంది. ఎందుకంటే మా పాపలో భవిష్యత్తులో, లేదా ఈ రకమైన లక్షణాలు ఉంటే భవిష్యత్తులో మానసిక సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అందుకని ఇది మీకు ముందుగానే ప్రీ ఇండికేషన్స్ ముందుగానే తెలుస్తున్నాయి. అంటే నేను ఇందాక చెప్పిన ఈ సింప్టమ్స్, మీ పాపలో అలా తల బాదుకుంటుంది, తల కొట్టుకుంటుంది, అంటే ఇది చైల్డ్ డిప్రెసివ్ క్యారెక్టర్. అందుకని ఏమీ విచారించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అది కామన్గా వారి యొక్క బిహేవియర్ మాడిఫికేషన్ చేయడానికి మీరు సింపుల్గా కొన్ని రోజులు యోగా కానీ, లేదా కొన్ని రోజులు ఆ అమ్మాయికి ఏదో ఒక రిలాక్సేషన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మా కౌన్సిలింగ్ సెంటర్లో ఇటువంటి బిహేవియర్ నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఏంది, ఆయా సైకియాట్రిస్ట్ని కలవచ్చు, ఎవరినైనా మీరు కలవచ్చు. ఎందుకంటే అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే జ్వరం ఎలా వచ్చిందో స్ట్రెస్ కూడా అలా వస్తుంటుంది. అందువల్ల గుర్తించి మీ పాపని ఎక్కడైనా తీసుకురండి, లేదా నా దగ్గరికైనా తీసుకురాగలిగినప్పుడు అమ్మాయికి ఏ విధంగా చేయాలనేది విషయాలు కూడా నేర్పిస్తాను. ఓకే ఓకే సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్, డాక్టర్ సురేష్ బాబు గారు, చిన్నపిల్లల ప్రవర్తనలో అంటే ఇంట్లో ఉండే వాతావరణం, అంటే తల్లిదండ్రులు ఎటువంటి వాతావరణాన్ని పిల్లల ముందు కనిపించేటట్లు చూసుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఎటువంటి బిహేవ్ చేస్తుంటారో కోపం లాంటి విషయాల్లో పిల్లలు కూడా అవే నేర్చుకుంటూ ఉంటారు ఇంట్లో. ఈవెన్ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ టీచర్ ప్రవర్తన ఇలాంటి ఎక్కువ ఇమిటేషన్ ఇది ఉంటూ ఉంటుంది. సో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్గా ఇంట్లో జరిగే సంఘటనలు? ఈ తల్లిదండ్రుల విషయం వచ్చేసరికి అసలు పిల్లలతో ఏ స్టేజ్లో, అంటే మొదటిగా ఏ స్టేజ్ అనేది గమనించాలి. అంటే 0 నుంచి 6 ఇయర్స్, అంటే పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల మధ్యలో కమ్యూనికేషన్ ఒక విధంగా ఉండాలా? రైట్. 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు మరొక విధంగా కమ్యూనికేషన్ ని మార్పు చేసుకోవాలా? 15 దాటిన తర్వాత నుంచి ఒక 20-24 వచ్చే వరకు ఇంకొక విధంగా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఉండాలా? రైట్. అంతా ఒకే విధంగా కమ్యూనికేషన్ ఇస్తే పిల్లల్లో కరెక్ట్ అవుట్పుట్ ఉండదు. రైట్. అందుకని ఆ స్టేజ్ ని గమనించి 6 సంవత్సరాల్లో పిల్లలకి ఏ విధంగా చేయాలా, ఏ విధంగా వాళ్ళని ప్యాంపరింగ్ చేసినా, లేకుంటే వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్, అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, స్కిల్స్ నేర్పించాలా, ఎబిలిటీస్ పెంచాలా, మోటార్ నర్వ్ సిస్టమ్ డెవలప్మెంట్ ఉంటుంది, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉండాలా. అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఎమోషనల్స్, లేదా వారి యొక్క అభిరుచుల్ని పిల్లల మీద రుద్దకూడదు. రైట్. అంటే వాళ్ళకి ఇష్టమని ఉదాహరణకు తల్లికి మ్యాథ్స్ చేయించాలని ఇష్టము, తండ్రికి వచ్చి లేదా బైపీసీ చదివించాలని ఇష్టము, ఈ రెండింటి మధ్యలో ఆ పిల్లవాడిని సంఘర్షణకు గురి చేయకూడదు. ఆ పిల్లవాడి యొక్క ఆలోచన ఏంది, వైఖరులు ఏంది, ఇష్టాలు ఏంది, అభిప్రాయాలు ఏంది, కాల మాన పరిస్థితిని బట్టి ఫ్యూచర్ ఏంది, వీటన్నింటినీ గమనించే అవసరం అయితే కెరీర్ కౌన్సిలింగ్ అంటాం. అంటే వాడి భవిష్యత్తుకు కెరీర్ ని ఏ విధంగా నిర్మించుకోవాలో తల్లిదండ్రులు మొదటి నుంచే నేర్చుకోవాలి. సహజంగా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు పడిన బాధలు వాళ్ళ పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో కొంత ముందు చూపుతో వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా మనం చూడాల్సిన అవసరం తల్లిదండ్రులు. రైట్, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మనీషా గారు, నారాయణ హాస్పిటల్ వడ్డపాలెం నుంచి. రైట్, సురేష్ బాబు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. మనీష్ గారు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? మనీష్ గారు, పాప ఉంది సార్, చిన్న పాప. ఓకే. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంది, భయపడుతుంది సార్. వయసు ఎంతమ్మా? 8 ఇయర్స్ సార్.
ఎయిట్ ఇయర్స్ ఏం చదువుతుంది? ఫోర్త్ క్లాస్. ఓకే, ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా చదువుతుందా? గవర్నమెంట్ స్కూల్ సార్. ఓకే, ప్రతి చిన్న విషయానికి ఏం చేస్తుంటది? ఏ విషయం చెప్పినా ఎక్కువ టెన్షన్ పడిపోతుంది, ఎక్కువ భయం వస్తుంది సార్. ఓకే, వాస్తవానికి ఈ టెన్షను భయము వీటన్నిటి కారణం ఏంటంటే ఆ అమ్మాయి పరిస్థితులు, అడాప్టివ్ థింకింగ్ అంటాం, పరిస్థితుల్ని రిసీవ్ చేసుకోలేకపోవడం కావచ్చు, లేదా ఆ పాపలో తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొన్ని హెరిడిటీకి సంబంధించిన ట్రైట్స్ కావచ్చు, అలాగే వచ్చేసరికి ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి మనం ఇచ్చిన కమ్యూనికేషన్ కావచ్చు, వీటన్నిటిని బట్టి ఆ పాపలో యాంగ్జైటీ ఉంటుంది. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. 7 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే 7 సంవత్సరాలు దాటిన పిల్లలకు మనం రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, అంటే ప్రతిరోజు మీ పాపని ఒక 20 నిమిషాలు స్పోర్ట్స్కి గేమ్స్ ఆడించండి, స్పోర్ట్స్ ఆడించండి, అలాగే ఒకసారికి చెస్ లాంటి గేమ్స్ ఆడించండి. దీంతోపాటు ఏంటంటే నెమ్మదిగా ప్రాణాయామ టెక్నిక్స్ ఇటువంటివి నేర్పించండి. వీటన్నిటిని నేర్పించడం ద్వారా ఫస్ట్ ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి, యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అలాగే ఒకసారికి స్ట్రెస్ వస్తున్నప్పుడు మీ పాప ఆ టైంలో చేయాల్సిన పనులేంటి, అదేవిధంగా ఏ రకమైన ఆహారం, ఇప్పుడు ఉదాహరణకు చిన్నపిల్లల్లో ఈ విధంగా హెవీ స్ట్రెస్ వస్తుందంటే కొన్ని స్వీట్స్ తగ్గించాలి, చాక్లెట్స్ తగ్గించాలి, అదేవిధంగా కొన్ని రకాల బిస్కెట్స్ తగ్గించాలి, ఎందుకంటే ఇవి నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువైపోయి భయాన్ని ఆందోళనని ఎక్కువగా తయారు చేస్తుంటాయి. అందుకని వీలైనంత వరకు అమ్మాయి ఫుడ్ సిస్టంలో కూడా, డైటరీ సిస్టంలో కూడా ఆహారాన్ని ఫుడ్తో పాటు, అంటే ఏం తీసుకుంటారు వాటితో పాటు ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే కొంత రిలాక్సేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేమ్మా, ఇంకా ఏదైనా అవసరమైతే తల్లిదండ్రుల సహాయంతో ఇటువంటి ఎక్కడైనా చైల్డ్ కౌన్సిలర్స్ కావచ్చు, లేకుంటే ఎక్కడైనా తీసుకెళ్ళండి. దాని ద్వారా ఏమవుతుందంటే వారు ఇచ్చే గైడెన్స్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నా దగ్గరనే కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా వెళ్ళడానికి ప్రయత్నించండి. రైట్ అండి, ఒకసారి కన్సల్ట్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మానసిక సమస్యలు మరియు కౌన్సిలింగ్ విధానాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్లో చిన్న విరామం. పిల్లల్లో ఆటిజం, ADHD, వ్యతిరేక ధోరణి, భయాలు, నత్తి, మెమరీ లాస్, ఏకాగ్రత, స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్, కోపము, స్ట్రెస్, డిప్రెషన్, మతిమరుపు, అన్ని మానసిక సెక్స్ సమస్యలకు జాతీయ స్థాయిలో మెంటల్ హెల్త్ సైన్స్ లో నెంబర్ 1 గా నిలిచిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు మరియు చైల్డ్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ మరియు హిప్నోథెరపీ, NLP, CBT, బిహేవియర్ థెరపీ మరియు స్పీచ్ థెరపీ, హ్యాబిచువల్ రివర్సల్ థెరపీ ద్వారా 100% ఫలితం. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్, కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రక్కన, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు. హాయ్, నేను మీ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ సీరియల్లో ప్రేమని. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదాలు. మీరు మా ప్రసారాలని ఎస్టీలో చూస్తున్నారా? అయితే ACT వారు మీకు కేవలం 600 రూపాయలకే HD బాక్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీని అందిస్తున్నారు. HD బాక్స్ ని యాక్టివేట్ చేసుకుని జీ తెలుగు, జీ సినిమాలతో పాటు 50 HD ఛానల్స్ ని కేవలం 400 రూపాయలకి పొందండి. మరిన్ని వివరాల కోసం మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. యాక్ట్ అందిస్తున్న బేసిక్ HD ప్యాక్ ను తీసుకోండి. 50 HD ఛానల్స్ ను 400కే పొందండి. కావున కొత్త HD సెట్ ఆఫ్ బాక్స్ కొరకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. యాక్టివ్ వినియోగదారులకు శుభవార్త. మీ పాత HD సెట్అప్ బాక్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోండి. కొత్త HD సెట్అప్ బాక్స్ తో కేవలం 600 రూపాయలు చెల్లించి మీ అభిమాన ఛానల్స్ HD క్వాలిటీతో వీక్షించండి. ఈ అవకాశం సెప్టెంబర్ 30 వరకు పొడిగించడమైనది. కావున కొత్త HD బాక్స్ కొరకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ లేదా కాల్ సెంటర్ కు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9121212121. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. యాక్ట్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాని ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించవలెను. అట్లు చెల్లించని ఎడల కేబుల్ టీవీ ప్రసారాలకు అంతరాయం కలుగును. ఎటువంటి అంతరాయం లేకుండా మీరు టీవీ ప్రసారాలు వీక్షించాలంటే కేబుల్ టీవీ చందాను 10వ తేదీలోపు చెల్లించి మీ కేబుల్ ఆపరేటర్ కు సహకరించగలరు. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ శ్యామ్ల. ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఛానల్స్ అన్ని కూడా మీరు SD లో చూస్తున్నారు. అదే HD లో చూస్తే ఎలా ఉంటుంది? ఇంకా బాగా కనిపిస్తాయి, ఇంకా డీటెయిల్ గా కనిపిస్తాయి, ఇంకా అందంగా కనిపిస్తాం మేమందరం కూడా. మీకు సినిమాలు కూడా చాలా చాలా బాగుంటాయి. బాహుబలి లాంటి ఒక సినిమా HD లో కంటే HD లో చూస్తే ఎంత అందంగా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా స్టిల్ SD లోనే చూస్తున్నట్లయితే వెంటనే సెట్టాప్ బాక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం యాక్ట్ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. పాత సెట్టాప్ బాక్స్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే 600 రూపాయలకే మీ సెట్అప్ బాక్స్ ని ఎక్స్చేంజ్ చేసి HD సెట్అప్ బాక్స్ ని మీకు ఇస్తారు. సో ఆ HD సెట్అప్ బాక్స్ లో జీ తెలుగు, జీ సినిమాలతో పాటు 50 HD ఛానల్స్ ని మీరు కేవలం 400 రూపాయలకే చూడొచ్చు. సో ఇంకేది కాలస్యం, యాక్ట్
వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు అందించేటువంటి 400 రూపాయల ఈ హెచ్డి ప్యాకేజ్ ని మీ సొంతం చేసుకోండి. యాక్ట్ అందిస్తున్న బేసిక్ హెచ్డి ప్యాక్ ను తీసుకోండి. 50 హెచ్డి ఛానల్స్ ను 400కే పొందండి. కావున కొత్త హెచ్డి సెట్ ఆఫ్ బాక్స్ కొరకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. సార్, ఒక కాల్ తీసుకుందాం. రైట్. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. మేము సిటీగుండ్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాం. రైట్ సార్, సురేష్ బాబు గారితో మాట్లాడండి. సార్, నమస్కారం. సార్, నమస్కారం. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, మా బాబుకి 8 ఇయర్స్ ఉంటాయండి. 8 ఇయర్స్? ఓకే. అతనికి విపరీతంగా భయం ఉంటుంది సార్. విపరీతంగా అంటే ఈవెన్ స్నానం చేయాలన్నా కూడా ఎవరో నిలబడుకో ఉండాలి. అబ్బాయి దగ్గర ఏదైనా బాత్రూమ్ లో పాస్ పోసుకోవాలన్నా కూడా హఠాత్ హఠాత్ బాత్రూమ్ లో కూడా అతను డోర్ తీసుకుపోతుంది. చాలా భయపడుతుంది అన్నమాట. ఓకే, అది కొంచెం భయపడుతున్నాను. కొంచెం అది భయం అనేది ఇప్పుడు ఎన్నో ఎన్నో క్లాస్ బాబు చదివేది థర్డ్ క్లాస్ ఉంది. ఓకే, యాక్చువల్ గా భయం అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, అదేవిధంగా బయట ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా. అయితే మీరు మీ పిల్లవాడిని ఆ భయం నుంచి ఓవర్కమ్ కావాలంటే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కానీ మీ మిస్సెస్ కానీ రాత్రిపూట అబ్బాయి ఎప్పుడు పడుకుంటాడో గమనించి, అదేవిధంగా ఉదయం ఎప్పుడు లేస్తాడో గమనించి, ప్రతిరోజు పాజిటివ్గా అబ్బాయి మైండ్లో లేదా అబ్బాయి బ్రెయిన్ దగ్గరికి వచ్చి లేదా అబ్బాయి దగ్గరికి వచ్చి మీరు సజెషన్స్ ఇవ్వాలి. ఏమని సజెషన్స్ ఇస్తారంటే, ప్రతిరోజు నువ్వు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండగలవు, ప్రతిరోజు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండగలవని, రాత్రిపూట అదేవిధంగా ఉదయాన్నే ఆ టైంలో ఆల్ఫా వేవ్స్ బ్రెయిన్లో బాగా జనరేట్ అవుతుంటాయి మీ పిల్లవాడిలో, అవి ఒక 21 రోజులు ఆ విధంగా చేయండి. సబ్కాన్షియస్లో ధైర్యంతో ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి వస్తాయి. అదొకటి. రెండవది, మీరు చేయాల్సింది మీ బాబుకు, మీరు కానీ మీ మిస్సెస్ కానీ లేదా ఎవరిన మీ పిల్లలు కానీ ఉంటే ఒక పాజిటివ్గా ధైర్యంతో ఉండే కమ్యూనికేషన్ నేర్పించండి. ధైర్యంగా చేయగలరు వెళ్ళేటప్పుడు అది. నెక్స్ట్, మీకు ఈ ఫింగర్ టెక్నిక్స్లో మీ బాబుకి ఎప్పుడు భయం వచ్చినా, ఇదిగోండి ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ అనేది ఉంది, చూపుడు వేలు ఉంది, ఈ చూపుడు వేలుని ఒక 60 సెకండ్లు ఇలా కానీ నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా కానీ ప్రెస్ చేశారంటే మీకు ఏమవుద్దంటే, ఆ అబ్బాయిలో ఇక్కడ నుంచి అమిగ్డాలా అనే ఒక నర్వ్ ఉంటుంది, భయాన్ని ఏర్పరిచే నర్వ్ ఉంటుంది, అది ఫ్రీనెస్ చేసి భయం అనేది కట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రాక్టికల్గా మీ అబ్బాయికి ఇటువంటి భయాలన్నీ వస్తున్నాయంటే మీరు నైట్ టైము మార్నింగ్ టైం సెషన్స్ ఇవ్వడంతో పాటు బాబుకు వచ్చేసరికి ఈ ఫింగర్ని ఆ బాబుతోనే ఏ విధంగా భయం వస్తున్న సమయంలో ప్రెషర్ చేయడం ఒకటి, మీరు పాజిటివ్ కమ్యూనికేషన్ ఇవ్వడం ద్వారా బాబులో ధైర్యము ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు అంటే ఒకటి కౌన్సిలింగ్ అనే ప్రక్రియ ఏంటి అంటే అది ఒక పాజిటివ్ ప్రక్రియ. ఇప్పుడు మీ పిల్లవాడు నేర్చుకున్నాడు కౌన్సిలింగ్ అంటే ఆ సమస్య ఒకటే కాదు, వాటి నుంచి పరిష్కారం పొందడమే కాకుండా మైండ్ డెవలప్మెంట్ అవ్వడమే కాకుండా మెచ్యూరిటీలో వాడి ఇంప్రూవ్మెంట్లో అదేవిధంగా అకాడమిక్ పెర్ఫార్మెన్స్తో పాటు ఈ కౌన్సిలింగ్ ద్వారా సెన్స్ ఆర్గాన్ పెర్సెప్షన్తో పాటు పంచేంద్రియాలను ఎలా ఉపయోగించడం, ధైర్యం ఎలా రావాలా, ఆత్మవిశ్వాసం ఎలా రావాలా, ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా పిల్లవాడిలో శక్తివంతంగా తయారవుతాడు. అందుకని కౌన్సిలింగ్ అనేది ఇప్పుడుండే జనరేషన్ ఏమవుద్దంటే కౌన్సిలింగ్స్ ఇవన్నీ తీసుకురావడం ద్వారా వారిలో డెవలప్మెంట్. నాకు రెగ్యులర్గా నా దగ్గర చాలా మంది డాక్టర్స్ వాళ్ళ పిల్లల్ని ఎవ్రీ ఇయర్ జాయిన్ చేస్తుంటారు. కారణం ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు సార్, దిస్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్. కౌన్సిలింగ్ అంటే వాడికి ఏదో మానసిక సమస్య ఉందని కాదు, కానీ చిన్న చిన్న ఇటువంటి రుగ్మతలను ఓవర్కమ్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. అలాగే వచ్చరికి నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, లైఫ్ కీ అని కొట్టంగానే LIFEKEY, లైఫ్ కీ. లైఫ్ అంటే జీవితము, కీ అంటే తాళము. లైఫ్ కీ అని కొట్టంగానే నా వీడియోస్ ఉంటాయి. దాంట్లో ధైర్యం ఎలా పొందాలా, చిన్నపిల్లల్లో ధైర్యం ఎలా రావాలా, ఆత్మవిశ్వాసం ఎలా రావాలా, ఇటువంటివి కూడా కొన్ని 10-15 నిమిషాల వీడియోస్ ఉన్నాయి. అవసరమైతే మీరు అది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రైట్, సురేష్ బాబు గారు, చిన్నపిల్లల్లో వచ్చే ఈ భయాలకి ఈ హర్రర్ సినిమాల ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? టీవీలో సినిమాలో వచ్చే హర్రర్ సినిమాలు మనం మామూలుగా చూసినప్పుడు ఒక తెలియని జనరల్గా ఏంటో, కొన్నిసార్లు పెద్దవాళ్ళే భయపడుతుంటారు సరదాగా, కానీ పిల్లల్లో కొంచెం నాటుకుపోతుంటాయి కదా దయ్యాలు భూతాలు అటువంటివి. వాస్తవానికి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్కి బలైన వ్యక్తి నేనే. ఎలా అనేది మీకు చాలా క్లారిటీగా ప్రతి ప్రేక్షకులు చూడాల్సిన అవసరం. రైట్. నేను చిన్నప్పుడు 1వ క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ నన్ను అన్నం తినడానికి, అన్నం తినిపించడానికి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టి, నేను అన్నం తినకుండా మారం చేసే సమయం ఆమె ఏం చేసేదంటే, మాకు చివర పోలీస్ అంకులు ఒక ఆయన ఉండేవాడు, ఆ అంకులతో కొట్టిస్తాను భయపడతాను. నేనేమో అన్నం తినేవాడిని, లావుగా ఎదిగాను, కానీ నా మైండ్ లో తెలియకుండా పోలీసులు అంటే భయం స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి మా మదర్ ఈ విషయం మా మదర్కి చెప్పినా కూడా ఆమె తమాషకి నవ్వుకుంది. కానీ నేను అన్నం తిన్నానే కానీ భయాలు మాత్రం నా సబ్ కాన్షియస్ లో తెలియకుండా ఎక్కించింది. అయితే ఈ భయాల్ని అంటే పోలీసు వల్ల ఒక హార్న్ వచ్చినా సైరన్ వచ్చినా భయపడిపోయేవాడిని. 8th క్లాస్ వచ్చేసరికి కూడా భయపడుతుంది
ఉండేవాడిని. కారణం ఎందుకంటే అంత భయపడేవాడిని. కానీ ఈ రోజు నేను ఒక ఎన్ఎల్పి ట్రైనర్ గా సైకాలజిస్ట్ గా 10,000 మంది పోలీసులకు ఎస్ఐలకు ట్రైనింగ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది పోలీసు వాళ్ళకి ఇవ్వడానికి ధైర్యం ఇవ్వడానికి నేను నేర్చుకున్న ప్రోగ్రామ్స్ చేసే అట్టనే అందరూ ఆ విధంగా చేయడానికి అవకాశం ఉండదు. అందుకని వాళ్ళు పేరెంట్స్ ఇచ్చే కమ్యూనికేషన్ వాళ్ళ మైండ్ లో సబ్ కాన్షియస్ లో ఇంజెక్ట్ కాకుండా ధైర్యంగా వారు మార్చాలి. ఎస్, ఈ అన్నం తినడం ద్వారా నీలో జీర్ణశక్తి పెరుగుద్ది, ఈ అన్నం తినడం ద్వారా మెమరీ పెరుగుద్ది, ఈ రకమైన కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఈ రకమైన కమ్యూనికేషన్ ఇస్తే పేరెంట్స్ ఇచ్చే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ ఉంటుంది, లేదంటే భయాలు ఉంటాయి. అంత కమ్యూనికేషన్ ఇచ్చే అంత టైం ఈరోజు పేరెంట్స్ స్పెండ్ చేయడం లేదు. అలాగే ఇమీడియట్ రిజల్ట్ కూడా మీరు చెప్పిన దానికి ఆ టైంకి తినకపోవచ్చు అబ్బాయి. సో ఇమీడియట్ రిజల్ట్ కోసం వాళ్ళు ఏం పడిస్తాను అలాంటి మాటలు చెప్పడం. మీరు చెప్పింది ఏంటంటే పేరెంట్స్ లేదంటే ఆ ఓపిక ఉండదు. కానీ ఒక విషయం మీకు ఉండేది, ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లవాడు కాబట్టి కంపల్సరీ వాడి కోసం కేర్ కేర్ తీసుకోవాలి. లేదంటే ఒక తరం బాధపడాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి ప్రతి పేరెంట్. రైట్. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీలక్ష్మి గారు? మోపూర్ నుంచి. రైట్, సురేష్ బాబు గారితో మాట్లాడ. ఓకే మా శ్రీలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండమ్మా, మీకు ఏంటి ప్రాబ్లం, దేనికి సంబంధించిన విషయం? మా పాప 9వ సంవత్సరం సార్. పాప 9వ సంవత్సరం, ఏం చదువుతుంది? థర్డ్ క్లాస్. ఓకేమ్మా. ఎవరితోనైనా మాట్లాడమంటే భయపడిపోతుంది సార్, కొత్త వాళ్ళతో కదా మాట్లాడమంటే. కొత్త వాళ్ళతో అంటే మిగిలిన వాళ్ళతో, పాత వాళ్ళతో, మీ ఇంట్లో వాళ్ళతోను, బయట వాళ్ళతో బాగా మాట్లాడుతుంది? మా ఇంట్లో వాళ్ళతో బాగా మాట్లాడుతుంది, కొత్త వాళ్ళతో మాట్లాడమంటే అసలు మాట్లాడదు, గోల్ గురుక్కుంటది, అసలు మాట్లాడదు. ఓకే. ఇంకా చదువులో ఎలా ఉంది మీ పాప? చదువులో ఏం బాగా చదువుతాను సార్. ఓకే, అందువల్ల మీరేం చేస్తారంటే మీరు ఏ స్కూల్లో అయితే చదివిస్తున్నారో ఆ స్కూల్లో టీచర్తో మీరు టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుగు టీచర్ కానీ, ఇంగ్లీష్ టీచర్ కానీ, హిందీ టీచర్ కానీ ప్రతిరోజు ఆ పాపని 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ అందరి ముందు 40 మంది పిల్లల ముందు ఒక లెసన్ చదివించడం కానీ, ఒక 2 లైన్లు చదివించడం కానీ ఆ విధంగా చేయగలిగితే ఒక నెల రోజుల్లో పాపకి ఈ పబ్లిక్ సంబంధించిన కొత్త విషయాలు మాట్లాడడంలో ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి. అందువలన మీతో పాటు మీరు చేసే దాంతో పాటు టీచర్లకు కూడా మీరు వచ్చి ఈ విషయం చెప్పండి, ప్రతిరోజు మేడం గారు 1 నిమిషం మా పాపని పిలిపించి ఏదో ఒకటి చదివించండి. 2 రోజులు భయంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోయినప్పుడు కొత్త వ్యక్తులతో కూడా ఈజీగా మొబిలైజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఒకసారికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం, ఎలా మాట్లాడాలా, ఎలా వ్యవహరించాలా. ఈ రోజుల్లో టీవీలతో పాటు యూట్యూబ్లో కూడా వస్తున్న ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి మీరు నేర్చుకొని ఈరోజు కౌన్సిలింగ్స్లో మాకు వేరే వేరే దేశాల నుంచి కూడా మా దగ్గరికి ఎందుకు వస్తుంటారంటే, సార్ మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని డెవలప్ చేసుకోవడానికి ముందు మేము నేర్చుకోవాలి సార్, అంటే పేరెంటింగ్ స్కిల్స్ అంటాం. అందువల్ల మీరేంటంటే మీ పాప ఈ విధంగా భయము, ఈ విధంగా వస్తుందంటే, గోర్లు గొరుగుతుందంటే, ఫ్యూచర్లో ఏంటంటే ఇలాగే కానుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని మీ పాపకి మీరు ఏం చేస్తారంటే చక్కగా కొత్త వ్యక్తుల్ని మీరు మీరే వాంటెడ్గా పరిచయం చేయండి. కొత్త వ్యక్తులతో మీరు ఇలా మాట్లాడాలా, ఇలా బిహేవ్ చేయాలని పరిచయం చేయండి. ఈ విధంగా మీరు ఒక 4-5 సార్లు అదేవిధంగా టీచర్ గారితో చెప్పి టెక్నిక్స్ చేయడం ద్వారా డెఫినెట్గా మీ పాపలో ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. రైట్, సురేష్ బాబు గారు, చాలా మందిలో స్టేజ్ ఫియర్ అనేది ఉంటుందండి. జనరల్గా బయట ఉన్న చాలా అనర్గళంగా ఏ విషయాన్ని మాట్లాడగలిగే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసరికి చెప్పలేకపోతూ ఉంటారు, ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ స్టేజ్ నుంచి కనుక ఆ భయాన్ని తొలగించడానికి ఏదైనా ఎలక్యూషన్ కాంపిటీషన్ అలాంటివి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇటువంటి ఏమైనా బెటర్గా ఉంటుందా? రైట్, చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఈ స్టేజ్ ఫియర్స్, అదేవిధంగా సోషల్ కమ్యూనికేషన్, సోషల్ మొబిలైజేషన్, పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ బాగా చక్కగా రాణిస్తే సొసైటీ పరంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ భయాలు వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మొదటి నుంచే టీచర్స్, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ టీచర్స్ వీటిని గమనించాలి. 1 నిమిషం వచ్చి అందరి ముందు 40 మంది ముందు, లేదా ప్రతిరోజు స్కూల్లో ఒక 600 మంది స్కూల్లో ఉన్నారనుకోండి, ఈ 600 మంది ముందు థాట్ ఫర్ ద డే, లేదా ప్రతిరోజు ఒక జనరల్ నాలెడ్జ్ కోసం, లేదా అందరి ముందు కనీసం వారానికి ఒకసారైనా ఇలా మాట్లాడడం చేయడం ద్వారా, అంటే బేసిక్ స్కూల్స్ నుంచి అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి స్ట్రాంగ్ గా తయారు చేస్తే వాళ్ళు కమ్యూనికేషన్ పరంగా ధైర్యంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు? శిరీష సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శిరీష గారు? నెల్లూరు ధనలక్ష్మీపురం. రైట్, సురేష్ బాబు గారితో మాట్లాడండి. ఓకే మా శిరీష గారు, చెప్పండి. సార్, మా బాబుకి 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాలు, ఓకేమ్మా. ఆ 5 వస్తుంది సార్, డిసెంబర్కి 5 వస్తుంది. ఓకే. ఆ బాబుకి ఒకప్పుడు ఏబిసిడీ చెప్పామనుకో, ఒక రోజు చెప్తాడండి, నెక్స్ట్ రోజు మర్చిపోతాడు. మర్చిపోతున్నాడు, ఓకే. ఏమేమి నెంబర్స్ అయినా అంతేను, ఒక 5 నిమిషాల ముందు చెప్పామనుకో, మళ్ళీ 5 నిమిషాల తర్వాత అడిగితే అసలు చెప్పలేడు. ఓకే, ఎందుకని సార్? అంటే వాస్తవంగా దీన్ని ఏమంటామంటే మనము సైకాలజీ పరంగా లేదా మైండ్ పరంగా లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాం. అంటే చిన్న పిల్లలు, కొంతమంది 3 సంవత్సరాల పిల్లలు ఏబిసిడీలు రాస్తారు, చెప్తారు,
అతను మీ బాబుకి 4 సంవత్సరాలు దాటి 5 సంవత్సరం వస్తుంది. అయినా కూడా చెప్తాడు, కొన్ని గుర్తుండవు, కొన్ని మెమరైజ్ ఉండవు. అంటే దీని అర్థం ఏంటంటే మీ బాబులో లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి ఉన్నాయి, అంటే అభ్యసన సామర్థ్యాలు కొంత స్లోగా ఉన్నాయి. అన్ని విషయాలు బాగుంటారు అవునా? అన్ని విషయాలు ఇప్పుడైనా ఏబిసిడిలు జే దాకా రాస్తాడు సార్, చెప్పలేడు. అది అంటే రాస్తాడు చెప్పలేడు అంటే దాని అర్థం ఏంటంటే కమ్యూనికేషన్ పరంగా ఆ యొక్క లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాం. అంటే చదువులో కానీ చెప్పడానికి అనాశక్తి, రాస్తాడు చెప్పడానికి అనాశక్తి అంటే బాబులో వచ్చేసరికి కమ్యూనికేషన్ సంబంధించిన ఆ మోటోని మీరు బాగా డెవలప్ చేయాలి. ఆ ప్రజెంటేషన్ మీరు ఎలా చేయాలా, ఇవన్నీ చేయించాలా. దీని ద్వారా ఏంటంటే టీచర్తో మీరు ఆ టీచర్తో క్లియర్గా కనుక్కోండి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రాయలేకపోతున్నాడు. దీన్ని అబ్జర్వ్ మీరు దానికి సంబంధించిన మీరు ఒక కేస్ స్టడీ తీసుకోవాలి. స్కూల్లోంచి టీచర్ని, ఆ క్లాస్ టీచర్ని కలిసి దీనికి కారణం ఏంటి, ఒక టీచరు మీరు కలిసి అనాలిసిస్ చేసుకొని మీ ఇంట్లో వారు డిస్కషన్ చేసుకొని దానికి సంబంధించింది వస్తే మీ బాబులో దీనికి సంబంధించిన లెర్నింగ్ డిజబిలిటీస్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి మైండ్లో మీ బాబుకి రాత్రిపూట పడుకునేటప్పుడు ఏమవుద్దంటే చక్కగా నువ్వు చదవగలవు రాయగలవు, చదవగలవు రాయగలవు చెప్పగలవు అని సజెషన్స్ ఇవ్వండి రాత్రిపూట. అదేవిధంగా ఉదయం లేస్తున్నప్పుడు ఈ సజెషన్స్ మీరు ఇచ్చే క్రమంలో 1-2 నెలల్లో మీ బాబులో ఆ రకమైన మైండ్ రిసీవ్ చేసుకుని, నర్వస్ సిస్టమ్ రిసీవ్ చేసుకుని ఈ రకమైన సమస్య ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అయినా ఇవన్నీ చేసినా కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మీరు దీనికి సంబంధించిన స్టడీ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, అదేవిధంగా మెమరీ స్కిల్స్, వీటన్నిటి మీద ట్రైనింగ్స్ ఉంటాయి మా దగ్గర. వాటి ద్వారా ఏమవుతుందంటే లెర్నింగ్ డిజబిలిటీస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందమ్మా. రైట్ అండి. రైట్ డాక్టర్ గారు, ఇటువంటి దానికి సంబంధించి ఒక మెడికల్ డాక్టర్ని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే జనరల్గా హియరింగ్ ప్రాబ్లం ఉన్న సందర్భాల్లో కూడా మనం ఒకటి నేర్చుకోవాలంటే మనకు వినపడితేనే మనం దాన్ని ప్రొనౌన్స్ చేయగలము. సో చిన్నపిల్లల హియరింగ్ సమస్య ఏమన్నా ఉందో కూడా చెక్ చేసుకుంటే తొందరగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు ఫస్ట్ కదా. వాస్తవానికి ఏంటంటే అసలు ఈ విషయం పేరెంట్స్ గమనించరు, టీచర్స్ గమనించరు. నేను ఒక కేసు గమనించాను. ఆ కేసులో ఏంటంటే ఆ పిల్లవాడు స్కూల్లో బాగా డల్ అవుతున్నాడు. అసలు ఎందుకు డల్ అవుతున్నాడు, ఏంది, వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక ప్రాబ్లం చెప్పాడు, టీచర్స్ ఒక ప్రాబ్లం చెప్పాడు. తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ బాబుకు వచ్చేసరికి బోర్డు సరిగా కనిపించదు. అదే చెప్పేది, ఈ బోర్డు అంటే అది ఈ ప్రాబ్లమ్ ని అది గుర్తించకుండా తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆప్టిమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నీట్గా చేయించుకొని చెకప్ చేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి యొక్క రీప్రోగ్రామింగ్ స్టార్ట్ అయింది. అంటే మీరు చెప్పినట్టుగా వినడంలో కానీ, అదేవిధంగా కంటికి సంబంధించిన అంశాల్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో స్లో అవుతున్నప్పుడు, అంటే వీటిని ఏమంటాం అంటే సెన్సార్ గాన్ పెర్సెప్షన్స్ అంటాం. అంటే పంచేంద్రియాలు సరిగా ఉపయోగించకపోయినా, యాక్టివ్గా లేకపోయినా కూడా ఈ రకమైన విషయాల్లో స్లోనెస్ వస్తుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు అలాగే స్కూల్లో స్కూల్ టీచర్స్ కూడా కొంత గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి పిల్లలు డెఫినెట్గా గుర్తించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా ఉంది, స్టడీస్ పరంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? మాదే నెల్లూరు. మీ పేరు చెప్పండి. నా పేరు రిజ్వానా. రిజ్వానా గారు, సురేష్ బాబు గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి. అమ్మా సార్, మా పాపకి 9 సంవత్సరాలు వయసు. 9 సంవత్సరాలు, ఓకే. ఓకే, ఏం చదువుతుంది? 3వ తరగతి చదువుతుంది. ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. ఓకే, గుర్తుంటలేదంటుంది, చదవదు, రాయదు, మర్చిపోతున్నాను అంటుంది, ఏమన్నా పని చేసినా కూడా మర్చిపోయాను అంటుంది. ఓకేమ్మా. సార్, వాస్తవానికి నేను చెప్తున్న కొన్ని పాయింట్స్ వినగలిగితే అబ్బాయి, ఆ పాపలో కొంత మార్పు ఉంటుంది. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చే వరకు మెమరీ అనేది లాస్ కాదు. నలభై 45 సంవత్సరాలు వచ్చేంత వరకు మెమరీ అనేది లాస్ కాదమ్మా. అయినా కూడా మీ పాపకి మెమరీ తగ్గుతుంది తగ్గుతుందంటే తెలియకుండా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అనుకున్నప్పుడు నాకు తగ్గుతుంది 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 అన్నప్పుడు సబ్ కాన్షియస్లో అది క్యాచ్ చేసుకుంటుంది. అందుకని మీ పాపతో మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్, మార్నింగ్ నైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, మెమరీ కాన్సన్ట్రేషన్, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతుందని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉదయం నైట్ టైం రిపిటేషన్ చేయించండి. అలా చేయిస్తున్నప్పుడు ఆ అమ్మాయిలో పాజిటివ్గా మైండ్లో ఫిక్స్ అవుద్ది. రెండవది మీరేం చేయాలా, చిన్నప్పటి నుంచి మీ పాపకు చెస్ ఆడించండి. అదేవిధంగా టాన్గ్రామ్స్ అనేవి ఉంటాయి, కలరింగ్స్ ఆడించాలి, కలరింగ్స్ చేయించాలా, బొమ్మలు గీయించాలా, ఇటువంటివి చేయడం ద్వారా మెమరీ అనేది బాగా డెవలప్ అవుద్ది. అలాగే వచ్చేసరికి భయం ఉన్నా, ఒత్తిడి ఉన్నా, ఆందోళన ఉన్నా, టెన్షన్ ఉన్నా జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అందుకని మీ పాపలో ఆ స్కూల్లో ఏదైనా యోగా కానీ లేదా ఆ స్కూల్లో గేమ్స్ ఉంటే రెగ్యులర్గా ఆడించండి. అలాగే చెస్ కానీ ఇటువంటి గేమ్స్, సుడుకో కానీ, చిన్న చిన్న పదాలు, అదేవిధంగా కథలు కూడా బాగా చదవాలి. వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ షార్ప్నెస్ వస్తుంది. అంతేగాని మీ పాపలో జ్ఞాపక శక్తికి సంబంధించిన మిగిలినన్నీ బాగానే ఉంటాయి కదా, మిగిలినన్నీ గుర్తుంటాయి కదా.
అంటే మిగిలినన్నీ గుర్తుండి, చదువు మీద అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఏంది అక్కడ వరకు ఉంటుంది తర్వాత మర్చిపోతుంది. ముందు ఆ పాపలో నేను చెప్పినట్టుగా ఈ విధంగా సజెషన్స్ ఇప్పించండి. ఉదయం రాత్రిపూట రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లేస్తున్నప్పుడు మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అనే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ సజెషన్స్ ఇప్పించినప్పుడు అదేవిధంగా ఒత్తిడి ఆందోళన టెన్షన్ తగ్గించడానికి పాపలో ప్రాణాయామ కావచ్చు లేదా పాపలో అదేవిధంగా తీసుకుంటున్న ఫుడ్లో కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ బాగా పెట్టండి. ఈ ఫ్రూట్స్ పెడుతున్నప్పుడు బ్రెయిన్లో ఏమవుతుందంటే మెమరీ యూనిట్స్ బాగా డెవలప్ అవుతాయి. అదేవిధంగా కివీ ఫ్రూట్ కానీ సీతాఫలం కానీ అదేవిధంగా సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిన నారింజ కానీ ఆరెంజ్ కానీ ఇటువంటి ఫ్రూట్స్ ఏంటంటే బ్రెయిన్కి కొద్దిగా అదేవిధంగా నల్ల నేరేడు కానీ ఇవన్నీ బ్రెయిన్కి కొద్దిగా బ్రెయిన్ అదేవిధంగా ఫిష్ కానీ ఇటువంటి ఐటమ్స్ ఏంటంటే పాపకి బ్రెయిన్లో కొంత షార్ప్నెస్ వస్తుందమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మానసిక సమస్యలు మరియు కౌన్సిలింగ్ విధానాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్లో చిన్న విరామం. పిల్లల్లో ఆటిజం, ADHD, వ్యతిరేక ధోరణి, భయాలు, నత్తి, మెమరీ లాస్, ఏకాగ్రత, స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్, కోపము, స్ట్రెస్, డిప్రెషన్, మతిమరుపు, అన్ని మానసిక సెక్స్ సమస్యలకు జాతీయ స్థాయిలో మెంటల్ హెల్త్ సైన్స్ లో నెంబర్ 1 గా నిలిచిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు మరియు చైల్డ్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ మరియు హిప్నోథెరపీ, NLP, CBT, బిహేవియర్ థెరపీ మరియు స్పీచ్ థెరపీ, హ్యాబిచువల్ రివర్సల్ థెరపీ ద్వారా 100% ఫలితం. హాయ్, నేను మీ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ సీరియల్లో ప్రేమని. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదాలు. మీరు మా ప్రసారాలని ఎస్టీలో చూస్తున్నారా? అయితే ACT వారు మీకు కేవలం 600 రూపాయలకే HD బాక్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీని అందిస్తున్నారు. HD బాక్స్ ని యాక్టివేట్ చేసుకుని జీ తెలుగు, జీ సినిమాలతో పాటు 50 HD ఛానల్స్ ని కేవలం 400 రూపాయలకి పొందండి. మరిన్ని వివరాల కోసం మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. యాక్ట్ అందిస్తున్న బేసిక్ HD ప్యాక్ ను తీసుకోండి, 50 HD ఛానల్స్ ను 400కే పొందండి. కావున కొత్త HD సెట్ ఆఫ్ బాక్స్ కొరకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. సార్, ఒక కాల్ తీసుకుందాం. రైట్, హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? సార్, నా పేరు సంతోష్. సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సంతోష్ గారు? కావాలి సార్. రైట్, సురేష్ బాబు గారితో మాట్లాడండి. ఓకే సంతోష్ గారు, ఏం చేస్తుంటారు మీరు? సార్, నేను బీటెక్ ఫైనల్ చదువుతున్నాను. ఓకే, రైట్ సార్. నాకు ఈ మధ్య బాగా టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి, అంటే నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ప్లస్ నాకు కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అవి కూడా బ్యాక్లాగ్స్ కూడా నేను ఆ ఈ సర్జెషన్స్ క్లియర్ చేసుకున్నాను. వాటి వల్ల ప్లస్ ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మనీ, అన్ని. ఇంకా ఫైనల్ ఇయర్ కాబట్టి జాబ్కి వెళ్ళాలి, ఇంకా అవన్నీ చూసుకోవడానికి నా మైండ్ బాగా అప్సెట్ లో ఉంది. చదువుదాం అనుకుని బుక్ తీసుకుంటున్నాను, అన్ని చేస్తున్నాను. ఒక చదివింది, ఒక చదివిన ఒక పేజ్ అయినా కానీ తర్వాత నేను దాన్ని స్టాండర్డైజ్ చేసుకోలేకపోతున్నాను మైండ్ లో. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ లేకుండా పోయింది సార్. ఇది ఒక మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అనే లాట్ ఆఫ్ థింగ్స్ థింకింగ్ అట్లా వస్తూ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా మీరు యాంగ్జైటీ, టెన్షన్, ఇంట్లో పరిస్థితులు, బ్యాక్లాగ్స్, వాస్తవంగా ఒక రకంగా నెగిటివ్గా ఆలోచన చేస్తే ఇవన్నీ భయాలే. పాజిటివ్గా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి ఉండేవి. బీటెక్ పిల్లల్లో ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి పేరెంట్స్ నుంచి డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ మీ స్థాయి మీకుంటుంది. అయినా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవడం. మీ లైఫ్ స్టైల్ రెగ్యులర్గా ఎలా ఉంది చూడడం. ఈ స్ట్రెస్కి మూలం ఏంటో గుర్తించండి. అందుకనే హర్రీ వర్రీ కర్రీ విల్ బర్రీ యూ, అంటే మనకు వచ్చిన ఒత్తిడి, టెన్షన్ మనని బర్రీ చేస్తుంది, మన ఇబ్బంది చేస్తాయి. అందుకని మీరు ఈ టెన్షన్కి మూలం ఏంటో గమనించండి. మూలం చదువులా? చదువులు అయితే స్టడీ స్కిల్స్ మీద ట్రైనింగ్ తీసుకోండి, లేదా స్టడీ స్కిల్స్ అనే దాని మీద యూట్యూబ్లో ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి స్టడీ స్కిల్స్లో ఏ విధంగా చేయాలనేది. ఈవెన్ నా లైఫ్కి, మా లైఫ్కి ఛానల్ అనేది ఉంది, LIFEKY లైఫ్కి అనే ఛానల్లో కూడా
స్టడీ స్కిల్స్ అనే వాటి మీద ఇచ్చాను, నెంబర్ ఆఫ్ స్టడీ స్కిల్స్, మెమరీ, కాన్సన్ట్రేషన్, గోల్ సెట్టింగ్, రీడింగ్ స్కిల్స్, వాటిని చూడండి. అలాగే వచ్చేసరికి మీకు యూట్యూబ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అవైలబిలిటీ ఉన్నాయి. అందువల్ల వీటిని యూజ్ చేసి స్టడీస్ మీద పికప్ చేయండి. రెండవది వచ్చేసరికి ఇంట్లో సమస్యలు. ఇంట్లో సమస్యలు అంటే మీ తల్లిదండ్రుల మధ్య లేకుంటే మీ ఇంట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి వారు తల్లిదండ్రులలో మార్పు రావాలి. వాళ్ళ మార్పు రాలేదన్నా కూడా మీరు దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పొందాలి. అందుకని ఉదయం లేచిన తర్వాత నుంచి నేను ప్రతిరోజు ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ఆత్మవిశ్వాసంతో ఉంటున్నానని ఉదయం నైట్ ఆటో సెషన్స్ అనుకోవడం, రెండవది లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవడం, కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవండి. అదేవిధంగా ఎక్కడ మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుందో గుర్తించండి, దాన్ని గుర్తించి ఎలిమినేట్ చేసి దాని టైంలో మీ అభివృద్ధి కోసం కేటాయించండి. ఆ విధంగా మీరు కేటాయించినట్టయితే మీ ఆలోచనలో కానీ, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్లో కానీ, అదేవిధంగా అవసరమైతే ప్రాణాయామ, యోగా టెక్నిక్స్ తీసుకోండి, తప్పేం లేదు. రిలాక్సేషన్ అవ్వడానికి పాజిటివ్గా మిమ్మల్ని మోటివేట్ చేసే స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్ళండి. ఆ విధంగా చేసుకోగలిగితే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఓకే సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి. నేను ఒక డిసిషన్ తీసుకున్నా సార్. ఇంకా నాకు 4 మంత్స్ టైం ఉంది కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇంకా అతను ఉన్నాడు, ఓకే, ఇద్దరం కలిసి ఒక రూమ్ అరేంజ్ చేసుకున్నాము. ప్లస్ నాకు లాస్ట్ 3 మంత్స్ ఏమైందంటే మార్నింగ్ ఈవినింగ్ రన్నింగ్ వెళ్తున్నా. ఓకే, వెరీ నైస్. రన్నింగ్ వెళ్తున్నప్పుడు నాకు ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ తగ్గి కొంచెం ఏదైనా చేయాలి అని కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను అదే ఈ 4 మంత్స్ టేకప్ చేయాలనుకుంటున్నాను. అట్లాగే బయట కాంటాక్ట్ లేకుండా, ఇంటికి ఏం కాంటాక్ట్ లేకుండా జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్ అండ్ అట్లాగా రన్నింగ్, అట్లా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునేదానికి, ప్లస్ బాడీ స్టామినా పెంచుకునేదానికి అది చేద్దాం అనుకుంటున్నా. బట్ ఎక్కడో ఒక చిన్న ఒక లూస్ పాయింట్ మనం చేయగలుగుతాము. 4 మంత్స్ టైం తీసుకుంటున్నాం, మనీ స్పెండ్ చేస్తున్నాం, చేస్తున్నాం, అవుతాయా అనుకున్నది అట్లా అవుతాయా అని ఒక చిన్నది అక్కడ డిగ్రేడ్ అవుతున్నాను. మళ్ళీ అది చేయగలుగుతామా అని, చేయలేకపోతే ఏమవుతుందా అనేది అవుతా. ఒకటి మైండ్ చాలా అన్కంట్రోలబుల్ ఉంటుంది సార్ ఈ మధ్య. నేను వర్క్ ఈవెన్ వర్క్ కూడా చేద్దామని బుక్ ముందు పెట్టుకుని రాసుకుంటున్న లోపల అది కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నా. ఓకే, మీరు చెప్తున్నారు ఏంటంటే ఫస్ట్ మీలో ఉన్న ఆందోళన, యాంగ్జైటీకి సంబంధించి దాన్ని తీసేయండి. 4 నెలల్లో నాకు ఇది జరుగుద్దా, ఏం జరుగుద్దా, వీటన్నింటిని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఇంట్లో వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడి ఆ నిర్ణయం తీసుకొని స్టెప్ వేయండి. అలాగే వచ్చేసరికి టైం వేస్ట్ చేయకుండా అక్కడ మీరు చెప్పారు ఇందాక ఎక్సర్సైజ్, వాకింగ్ లేదంటే రన్నింగ్ వీటికి వెళ్తున్నాను సార్, మంచిది. దాంతోపాటు అవకాశం ఉంటే ఎక్కడైనా యోగా ఫ్రీ సెంటర్స్ అటువంటివి ఉన్నాయి, వాటి దగ్గర మీరు యోగాకి వెళ్ళండి. యోగాకి వెళ్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా మైండ్ పవర్ పెరుగుతుంది. దీంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన బుక్స్ని రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చదవండి. వీటి ద్వారా ఏమవుతుందంటే మీ మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చూడడం ద్వారా, బుక్స్ చదవడం ద్వారా మీకు ఒక మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అలాగే వచ్చేసరికి నేను గెలుస్తానా లేదా అనేది కాదు, అంటే మీ లక్ష్యం ఏందనేది కాదు, కానీ లక్ష్యం వైపుకు దూసుకెళ్ళండి. మీరు స్టెప్ బై స్టెప్ ఇంకా 4 నెలల్లో గెలుస్తా అంటే 4 నెలల్లో ఎంతవరకు మీరు చేస్తారో అదొక్కటే చేయండి. పని టైంని కూడా పెంచండి, అంటే కాలాన్ని కూడా కొంచెం వర్క్ని మీరు పెంచడానికి ప్లాన్ చేయండి. అప్పుడు మీరు డెఫినెట్గా మీరు అనుకున్నది సాధిస్తారు, గెలవడానికి అవకాశం ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే చిన్న బ్రేక్ తీసుకున్నాం సురేష్ బాబు గారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు హెల్త్ లైన్లో చిన్న విరామం. పిల్లల్లో ఆటిజం, ADHD, వ్యతిరేక ధోరణి, భయాలు, నత్తి, మెమరీ లాస్, ఏకాగ్రత, స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్, కోపము, స్ట్రెస్, డిప్రెషన్, మతిమరుపు, అన్ని మానసిక సెక్స్ సమస్యలకు జాతీయ స్థాయిలో మెంటల్ హెల్త్ సైన్స్ లో నెంబర్ 1 గా నిలిచిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు మరియు చైల్డ్ కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ మరియు హిప్నోథెరపీ, NLP, CBT, బిహేవియర్ థెరపీ మరియు స్పీచ్ థెరపీ, హ్యాబిచువల్ రివర్సల్ థెరపీ ద్వారా 100% ఫలితం. స్నేహ కౌన్సిలింగ్ సెంటర్, కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రక్కన, మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు గారు. రైట్ సురేష్ బాబు గారు, చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రుల్లో కొంత కంపారిజన్ ఉంటుంది సురేష్ బాబు గారు. అంటే జనరల్గా మనం కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేస్తున్నాము, కానీ మన పిల్లలు మిగతా పిల్లల్లాగా ఎందుకు ఎడ్యుకేషన్లో రాణించలేకపోతున్నారు అని విషయాన్ని కొంచెం అనాలిసిస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క IQ లెవెల్స్ అనేవి జీన్స్ ప్రకారం వస్తుంటాయా, లేకపోతే పరిసరాలా, లేకపోతే ఎలా ఉంటుంది?
యాక్చువల్గా పాత అధ్యయనాల ప్రకారము ఐక్యూ అనే దాన్ని పెంచుకోలేము లేకుంటే ఇంతే అని, కానీ ఇవన్నీ వాస్తవం కాదు. ఐక్యూ లెవెల్స్ ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐక్యూతో పాటు ఎమోషనల్ క్వెస్ట్ అనే దాని మీద కూడా ఇప్పుడు కంపల్సరీగా నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి. అంటే ఉద్వేగాలను ఏ విధంగా నియంత్రించాలా, అదేవిధంగా నెగిటివ్ ఎమోషన్స్ ని పాజిటివ్ ఎమోషన్స్ ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇటువంటి ఇంపార్టెంట్. అదేవిధంగా కంపారిజన్, పేరెంట్స్ కొన్ని విషయాల్లో కంపేర్ చేస్తుంటారు, అది ఏ విషయమైనా కావచ్చు, ఎదురింటి అమ్మాయితో కంపేర్ చేయొచ్చు, పక్కింటి అబ్బాయితో కంపేర్ చేయొచ్చు. ఈ కంపారిజన్ పిల్లల్లో తెలియకుండా ఒక సప్రెషన్ గురి చేస్తుంది. అందుకని మీ పిల్లవాడు మీ పిల్లవాడే, ఎదుటి వ్యక్తులు ఎదుటి వ్యక్తి, ఈ రకమైన విషయాన్ని గమనించి వాడిలో సామర్థ్యాలు పెంచడానికి, ఎబిలిటీ, స్కిల్స్, నాలెడ్జ్, వీటిని పెంచడానికి తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. రైట్. సో విద్యా వ్యవస్థలు చూసినట్లయితే చదివి గుర్తుంచుకోకపోవటం అనేది జనరల్ గా బైహార్ట్ చేస్తుంటారు, టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్ వచ్చే టైంకి ఆ టైంకి ప్రజెంట్ చేయలేకపోతున్నారు, రాయలేకపోతూ ఉంటాం చూడాలి. అంటే వాస్తవానికి వచ్చేసరికి పరీక్షల్లో, పరీక్ష సమయం కానీ ఎగ్జామ్ సమయంలో వీళ్ళు టెన్షన్, యాంగ్జైటీ వీటి వల్ల ఏంటంటే చదివింది కూడా ఒక్కొక్కసారి మెమరైజ్ కాలేకపోద్ది. ఇది టెన్షన్ వల్ల. అందుకనే ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, టెన్షన్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ ఇవి ఏం చేస్తాయి అంటే స్టడీస్ లో ఇంట్రెస్ట్ ని వాళ్ళకి క్రియేట్ చేయదు, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇందాక ఒక కేసు మనకు వచ్చింది, ఏకాగ్రత చేయలేకపోతున్నాము. కారణం ఏంటంటే మైండ్ ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి కెపాసిటీస్ లేవు. అందువల్ల వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ స్ట్రెస్ లెవెల్ ని గుర్తించి స్ట్రెస్ ని రిలాక్సేషన్ పొందడానికి చూడాలి. రైట్. కాల్ తీసుకుందాం. రైట్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ముజీర్ అండి. ముజీర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ముజీర్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి. నేను మీ స్టూడెంట్ సార్, గాంధీనగర్. ఓకే ఓకే, చెప్పండి ముజీర్. సరే, నాకు పాప ఉంది సార్, 6 ఇయర్స్ పాపకి. 6 ఇయర్స్? ఓకే. చాలా మొండిగా తయారవుతుంది సార్, రాను చెప్పిన మాట ఒకసారి చెప్తే వినదు. ఓకే. ఒకటి రెండు మూడు సార్లు చెప్పాలి. చదువులో మొత్తం బెటర్ అయ్యా సార్, దానికి ఇంకా ఇబ్బంది కాదు. ఓకే. కాకపోతే పని చెప్పినప్పుడు, మాట చెప్పినప్పుడు ఏంటంటే ఒకటి రెండు సార్లు చెప్పాలి, అరిచి చెప్పాలి గట్టిగా. అంటే మీరు చెప్పినా, మీ మిస్సెస్ చెప్పినా అలాగే ఉంటుందా, లేకుంటే ఎవరు చెప్పినా సార్? స్కూల్లో టీచర్ చెప్పినా కూడా అలాగే ఉంటుందా? మధ్యాహ్నం లంచ్ ప్రాబ్లం సార్, అమ్మాయికి కడుపు నిండా తిరదు. ఓకే. వాళ్ళు టీచర్లు కానీ ఏం చెప్తున్నారంటే అమ్మాయి అట్టే చెప్పదు మేడం, ఒంటికి అసలు తినటం లేదు అంటున్నారు టీచర్లు కానీ. ఓకే. నాది ఏదైనా కొంచెం భయం ఉంది. ఆ భయంతో ఏంటంటే ఒకటి రెండు సార్లు చెప్తే తర్వాత వింటుంది. ఓకే. అందువల్ల మీ పాపలో ఈ రకమైన కమ్యూనికేషన్, అంటే ఎవరు చెప్పినా మొండిగా ఉంది, ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపతో కమ్యూనికేషన్ ని ఫ్రీగా చేయడానికి, అంటే ఆ అమ్మాయి మనసులో ఏముందో ఆ కమ్యూనికేషన్ వినండి. మీరు కానీ మీ మిస్సెస్ కానీ చక్కగా అమ్మాయి ఏం చెప్తుంది అనేది అమ్మాయికి టైం ఇచ్చి వినండి. రెండవది వచ్చేసరికి మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే ఆ పాప రాత్రి నిద్ర ఎలా పోతుంది, నిద్రపోతుందా, నిద్రపోవట్లేదా, డిస్టర్బెన్స్ ఉందా, కరెక్ట్గా నిద్రపోతుందా అనే విషయాలు కూడా గమనించాలి. ఎందుకంటే నిద్ర అనేది చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్. నిద్ర ఏ విధంగా ఉంది పాప? నిద్ర అంటే నిద్ర బాగానే పోద్ది సార్. రైట్. అదంటే మా మీద సేపు టీవీ చూస్తారు, సేపు టీవీ చూడడం, ఓకే చూసుకోవడం. ఓకే. అది నిద్రలో కొంచెం ఇబ్బంది సార్. నిద్రలో కూడా ఇబ్బంది అంటే నిద్ర ఇబ్బంది, కలవరింతలు. ఓకే. అంటే ఈ కలవరింతలు కానీ నిద్రలో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ యాంగ్జైటీకి సంబంధించిన ప్రాబ్లమ్సే. ఈ యాంగ్జైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీరు కంపల్సరిగా మీరు గుర్తించాల్సి వస్తుంది. అందువల్ల మీ పాపలో వచ్చేసరికి ఏజ్ 6 ఇయర్స్ అన్నారు, అవునా? అవును సార్. అంటే ఏజ్ 6 ఇయర్స్ కాబట్టి ఆ 6 ఇయర్స్ ఏజ్ ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి అక్కడ ఉన్న టీచర్స్ ఉంటారు, వాళ్ళు టీచర్స్ అంటే ఎల్కేజీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ ఆ టీచర్లతో మాట్లాడించండి. మాట్లాడించి మీ పాపకు వచ్చేసరికి చెస్ కానీ టాన్గ్రామ్స్ కానీ చిన్న వయసు నుంచే నేర్పించండి. ఇలా ఇలా నేర్పించడం ద్వారా ఏమవుద్ది అంటే కొంత షేర్ అనేది అవుద్ది. అదేవిధంగా ఒక హాబీ, ఏదో ఒక అలవాటు, అలవాటును ఆ విధంగా చేయించండి. అదేవిధంగా రాత్రిపూట, ఉదయం పూట ఆటో సెషన్స్ ఇవ్వండి. ఏంటంటే ముండెంతా వెళ్ళిపోయి ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలా, లేదా చక్కగా అందరితో మాట్లాడగలగాల, ఆనందంగా ఉండాలి. ఈ విధమైన కమ్యూనికేషన్ని రాత్రి టైంలో, మార్నింగ్ టైంలో ఆ అమ్మాయికి మీరే చెప్పాలి. తల్లిదండ్రులు ఆ అమ్మాయి నిద్రపోయిన తర్వాత చెప్తున్నప్పుడు ఏంటంటే మైండ్లో బాగా ఫిక్స్ అవుద్ది. రైట్. ఆ విధంగా చేయండి. చేయడం ద్వారా ఏంటంటే ప్రయోజనం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రైట్. సురేష్ బాబు గారు, మీరు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గారు కాకుండా హిప్నాటిస్ట్ గా కూడా ఉన్నారు. సో హిప్నాటిజం అనేది ఏ సందర్భాల్లో పనికొస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఏమన్నా ఈ రకమైన ధోరణి ఏమైనా పనికొస్తుందా హిప్నాటిజం? వాస్తవంగా హిప్నోసిస్ అనేది, హిప్నోస్ అంటే నిద్ర అని అర్థం. అంటే నిద్ర నుంచి మానసిక రుగ్మతలు, వీటికి సంబంధించిన వాటిని క్లియర్ చేయడానికి ఉపయోగించే ఒక అరుదైన అద్భుతమైన శాస్త్రం. ఇది క్లినికల్ లెవెల్లో నేను తెలుగు రాష్ట్రాల్లో అతి కొద్ది మందిలో నేను దీన్ని క్లినికల్ హిప్నో థెరపిస్ట్ గా కంటిన్యూ చేస్తున్నాను. ఇది పిల్లల్లో వచ్చేసరికి
వారి యొక్క కండిషనింగ్ చేయించడానికి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువు 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 అని చెప్తున్నప్పుడు, అదేవిధంగా మనం హిప్నోసిస్లో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో సబ్కాన్షియస్ తొందరగా వినడానికి, యాక్సెప్టెన్స్ చేయడానికి హిప్నోటిజం అనేది బాగా యూజ్ అవుతుంది. అందువల్ల హిప్నోసిస్ ద్వారా కండిషనింగ్ చేయడానికి, వ్యసనాలని ఓవర్కమ్ చేయించడానికి, హిప్నోటిజం ద్వారా, హిప్నోథెరపీ ద్వారా మానసిక రుగ్మతలను తీసివేయడానికి, ఇటువంటి మొండి బిహేవియర్ని, మొండిగా ఉంటున్న ఈ విధంగా నాటి బిహేవియర్ని, వీటన్నింటిని ఓవర్కమ్ చేసుకోవడానికి హిప్నోథెరపీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో హిప్నాటిజం మీద కొంత కొంత కాంట్రవర్సీ కూడా ఉంది, పాజిటివ్గానే వెళ్తుందా అదే భావన చాలా మందిలో ఉంది. దీన్ని ఏమన్నా మీరు అంటే, వాస్తవంగా హిప్నాటిజం అనేది మేము దాన్ని తీసుకున్న ఒక పాజిటివ్ శాస్త్రం, ఎందుకంటే అరుదైన అద్భుతమైన శాస్త్రం. దీని ద్వారా మనిషిలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనిషిలో ఏ విధంగా ఉంది. అయితే తెలియని వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు సినిమాలో ఉంది, హిప్నటైజ్ చేసి ఏదో చేస్తాడు, చూపుతో చేస్తాడు, ఇవన్నీ ఏంటంటే ఇంకా ఆ విధంగా ఏదో చూపించాలి కాబట్టి చేస్తాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కరెక్ట్గా క్లినికల్ ఆస్పెక్ట్లో హిప్నోథెరపీ అనేది మనిషిని శక్తివంతంగా తయారు చేయడానికి, ఎఫెక్టివ్ గా తయారు చేయడానికి, మానసిక ఆరోగ్యాన్ని చక్కగా అందించడానికి ఉపయోగించే ఒక అరుదైన వైద్య శాస్త్రం ఇది. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? కరీముల్లా గారు, టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. ముందు టీవీ సౌండ్ తగ్గించారా? రైట్, ఇప్పుడు సురేష్ బాబు గారితో మాట్లాడండి, టీవీ సౌండ్ తగ్గించి. ఓకే, కరీముల గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే కరీముల్లా గారు, చెప్పండి. ఏం లేదు సార్, మా అబ్బాయికి 22 సంవత్సరాలు. ఎంత? 22 సంవత్సరాలు. ఓకే, 22 సంవత్సరాలు. ఓకే, చెప్పండి. అబ్బాయి ఊరికే టెన్షన్ పడిపోతున్నాడు. ఓకే, అది ఎవరితో మాట్లాడినా ఏం పని చేసినా టెన్షన్ పడిపోతున్నాడు. జ్ఞాపకం ఉండట్లేదు. ఓకే, అదే సార్ ప్రాబ్లం. ఏం చేస్తున్నాడు? 22 సంవత్సరాలు ఉన్నారు, ఏం చేస్తున్నాడు? డిగ్రీ చదువుతున్నాడు. చెప్పండి, వింటున్నాను. అబ్బాయి హుషారుంటాడు కానీ, చెప్పండి, అబ్బాయి పని చేసినా ఎవరితో మాట్లాడి టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, ఎవరితో మాట్లాడుతున్నా ఏమొస్తుంది, కోపం వస్తుందా? టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వస్తుంది. ఓకే, రైట్, టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, అందువల్ల మొదటిగా మీ బాబులో వచ్చేసరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అనేవి బయట దొరుకుతాయి, వాటిని తీసుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి చదవడం ద్వారా కొంత అడాప్టేషన్ అవుతాడు, అంటే నేర్చుకోవడం అనేది జరుగుద్ది. రెండవది వచ్చేసరికి రెగ్యులర్గా ఏదో ఒక వ్యాయామం, అంటే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేయించండి. నెక్స్ట్ స్ట్రెస్ని మేనేజ్మెంట్ చేయడానికి, యాంగ్జైటీని మేనేజ్మెంట్ చేయడానికి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ కానీ థెరపీస్ కానీ ఇప్పించండి. అదేవిధంగా బయట గేమ్స్ ఆడించండి. గేమ్స్ ఆడించడం ద్వారా స్ట్రెస్ తగ్గుద్ది, అది ఆ విధంగా చేయించండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎక్కడైనా దగ్గరగా ఏదైనా యోగా సెంటర్స్ అటువంటివి ఉన్నా కూడా, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నా కూడా తీసుకురండి. దీని ద్వారా ఏంటంటే, ఎందుకంటే ఒక వయసు వచ్చింది, మీరు చెప్పేది సరిగా వినడు, అవునా? మీరు చెప్పేది ఎందుకు వినడంటే, తను చాలా పెద్ద అయిపోయాన్ని, ఈ విధంగా రకరకాల ఆలోచనలు ఉంటాయి. అందుకని ఎవరితో అయితే చెప్పించాలో వాళ్ళతో చెప్పించగలిగితే కరెక్ట్ గా వినడానికి అవకాశం ఉంటది. అంటే బాగానే మాట్లాడతారు సార్, ఏంటంటే అప్పుడప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ టెన్షన్ ని తగ్గించడానికి జస్ట్ ఎప్పుడైనా టెన్షన్ వస్తున్నప్పుడు అబ్బాయి గాని ఉంటే ఈ మూడు టెక్నిక్స్ చేయించాలి. ఒకటి, ఈ యొక్క టెన్షన్ ఎప్పుడైనా వచ్చినా కూడా లాంగ్ బ్రీత్ తీసుకోమని చెప్పండి. ఊపిరితిత్తులు నిండగా గాలి పీలుస్తూ ఒక 5 సార్లు ఈ విధంగా చేయడం ద్వారా టెన్షన్ అనేది తగ్గుద్ది. రెండవది, తలభాగాన్ని ఇలా, నేను ఎలా తలభాగాన్ని బ్యాక్ సైడ్ ఎత్తానో అలా మెడులో ఆబ్లాంగేట్ అంటాం, ఇక్కడ మజ్జాముఖం ఉంటుంది, ఇలా ఎత్తి ఒక నిమిషం పాటు ఉంటున్నప్పుడు ఆ యాంగ్జైటీ టెన్షన్ తగ్గుద్ది. మూడవది వచ్చేసరికి ఏంటంటే, ఫింగర్స్ని ఈ పొజిషన్లో పెట్టమని చెప్పండి. ఈ పొజిషన్లో పెట్టినప్పుడు టెన్షను, యాంగ్జైటీ, ఒత్తిడి ఇవన్నీ తగ్గిపోయి రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రపంచంలో ఇన్స్టెంట్గా రిలీఫ్గా ఉన్న స్ట్రెస్ టెక్నిక్స్లో ఈ మూడు. అందుకని మీ పిల్లవాడికి ఈ మూడు చేయించమని చెప్పండి. దాని ద్వారా ఏమవుతుందంటే కొంతవరకు చక్కగా ఉపయోగపడుతుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. అంటే వాస్తవంగా మీ బాబుకి సైకాట్రిక్ సంబంధించిన ఏం అవసరం లేదు. అందువల్ల రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఆ విధంగా చేయడం ద్వారా ఉంటే డెఫినెట్గా అబ్బాయిలో మార్పు ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా మార్పు లేదంటే మీరు కౌన్సిలింగ్కి, థెరపీస్కి, హిప్నోథెరపీ ఇటువంటి వాటిని తీసుకెళ్తే చాలా బెటర్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సురేష్ బాబు గారు, మరొక టాపిక్ యాంగర్ మేనేజ్మెంట్, కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, బాస్తో కూడా.